వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్. ఈరోజు మీకు వెలగపండు పెరుగు పచ్చడి చూపిస్తున్నాను. ఎలా తయారు చేయాలనేది. ఒక వెలక్కాయ కావాలి. దీనికి కావలసిన పదార్థాలు ఒక వెలక్కాయి, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 1 గ్లాసుడు పెరుగు, ఇంగువ ఒక చిటికెడు. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు అన్నమాట. ముందుగా ఎలా తయారు చేయాలన్నది చూపిస్తాను. ముందుగా మూకుడు తీసుకుని దాంట్లో 1-2 స్పూన్లు నూనె వేయాలండి. వేసిన తర్వాత, వేడెక్కిన తర్వాత అది చూసుకుని కరివేపాకు, పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసేయాలి. ఇందులో వేసి కొంచెం వేగనివ్వాలండి. వేగనిచ్చిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. చితక్కొట్టి వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. వేగనివ్వాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వెలక్కాయ మొత్తం పగలగొట్టి ఇలా గుజ్జు తీసుకోవాలి. తీసుకుని ఇది ఈ పోపులో వేసుకోవాలి. పోపులో వేసుకుని కలుపుకొని ఇవి కలుపుకొని గ్లాసుడ్ వాటర్ ఇందులో పోయాలన్నమాట. కొంచెం మగ్గాలి. ఇందులో నీళ్ళు పోసిన తర్వాత 1 స్పూన్ ఉప్పు వేయాలి. 1 స్పూన్ ఉప్పు వేసి కొంచెం పసుపు 1/2 స్పూన్ వేసి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. మగ్గాలి. ఇలా మగ్గనివ్వాలండి. నాది కొంచెం వెలక్కాయ దోరగా ఉందన్నమాట. అటు పండు కాదు, ఇటు పచ్చి కాదు, అలా ఉంది. అందుకని నేను మగ్గ పెడుతున్నాను. అదే పూర్తి పండిన వెలగ పండు అయితే డైరెక్ట్గా పెరుగులో వేసేయచ్చు. పుట్టి పోపు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇది కొంచెం దోరగా పచ్చిగా ఉంది, పచ్చి పచ్చిగా పండు పండుగా ఉంది కాబట్టి నేను మగ్గ పెట్టుకున్నా. మగ్గ పెడితే అప్పుడు మగ్గి మెత్తగా ఉంటుంది, రుచిగాను ఉంటుంది. ఇలా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి పెరుగులో కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి వేసాను పెరుగులో. ఇప్పుడు కలిపేసుకోవాలన్నమాట మొత్తం. అయితే పచ్చికాయ పూర్తి పచ్చికాయ కనుక చేయాలనుకుంటే కొంచెం వగరు ఉంటుందండి, వగరు వగరుగా ఉంటుంది కాయ. అందుకని కొంచెం పండుంది, కొంచెం పండు పచ్చిగా ఉన్న కాయ కానీ పూర్తి పండు కానీ చేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. మాకు పల్లెటూరు కాబట్టి మాకు వెలగపండ్లు బాగానే దొరుకుతున్నాయండి, వెలక్కాయలు అవి. అందుకని మేము బాగా చేసుకుంటున్నాం. ఇలాగ వెలగపండు, ఇది వెలగపండు పెరుగు పచ్చడి. వెలక్కాయ పచ్చడి కూడా త్వరలోనే వీడియో పెడతాను, చూద్దరు కానీ. ఇలా రెడీ అయిపోయిందండి వెలక్కాయ పెరుగు పచ్చడి. మీరు కూడా చేసి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.